भर्त चलो चूपी निरूपे भर्त का मन इंटर अतिथि अभी गारी रात्रि हत्या प्रयत्न जी చాలా దాహంగా ఉంది ఒక చిల్డ్ వాటర్ బాటిల్ ఇస్తారా ఆ ఉందమ్మా 20 రూపాయలు ప్రెజెంట్ నా దగ్గర డబ్బులు లేవండి మా హస్బెండ్ కనబడగానే ఇచ్చేస్తాను చూడడానికి చదువుకున్న దానిలో ఉన్నావు ఇలా అడుకోవడం ఏంటమ్మా దయచేసి నా మాట నమ్మండి చాలా మందిని చూశాను గానీ బయలుదేరు రోజు రోజుకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది భర్త కనిపించలేడని నేనే బాధపడుతుంటే భర్తని చంపేది నువ్వేనని పోలీసులు వెతుకుతున్నారు ఈ సమయంలో ఒంటరిగా పోరాడడం మంచిది కాదు ఈ విషయం వెంటనే అన్నయ్యకి చెప్పాలి సర్ ఒక అర్జెంట్ కాల్ చేసుకుంటాను కనీసం 2000 రూపాయ కాయిన్స్ అనే ఇవ్వండి సర్ అలా ఇవ్వరమ్మా ప్లీజ్ సర్ ఏంటమ్మా ఈ నస వెళ్ళ మేళ मुझे इंटिकी चेद्दाम
हेलो अम्मा गायत्री ఎలా ఉన్నావమ్మా ఎన్ని రోజులైందమ్మా నీ గొంతు విని కిరణ్ ఎలా ఉన్నాడమ్మా వారానికి ఒక్కసారైనా కన్న బిడ్డని కళ్ళారా చూసుకోలేని దురదృష్టవంతురాలమ్మా నేను గాయత్రి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు चाला रोजल तर्वाता ने तो मातलाड़ता नान कदा अंदुके एड़ पोच्चे सिंदे मेरी तरु बागाने उन्नार कदा अदे अदे ये में दम्मा कंगार पड़ा अवसर लेदो अदेदो अहमदाबादो आदिलाबादो एक्कड़को अवरो स्वामीजी पिल्लल पुट्टडानिकि आयुर्वेद चिकित्स दानिकोसम गायत्री जरिगिन विषय अन्नय भद्रलकु चेप्पे अवकाशं लेदु నాన్నకు చెప్పుకునే అవకాశం అంతకంటే లేదు అమ్మతో చెప్తే కంగారు పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి అమ్మ గాయత్రి అల్లుడికి నీకు ఏమైనా గొడవ ఏం జరిగిందో చెప్పమ్మా రిసార్ట్ వాళ్ళు ఫ్రీ కూపన్స్ పంపిస్తే నేను ఆయన సరదాగా నాలుగు రోజులు తిరగడానికి వచ్చా ఇక్కడికి వచ్చాక ఆయన కనిపించకుండా పోయారు అంటే తల్లి కూతుళ్ళ మధ్య రాయబారాలు నడుస్తున్నాయి అన్నమాట అది కాదండి నోర్మై ఇంకా నాకేం చెప్పదు ఆయన చనిపోయారని పోలీసులు తీసుకెళ్ళగానే కొండాగినంత పనైంది స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చేసాను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడైనా నాన్నగారు ఒక్క మాట చెప్పుంటే నేను బయటపడేదాన్నమ్మా నాన్నగారికి నా మీద ఇంకా కోపం పోలేదు కాబట్టి నాకు అసలు కోతుళ్ళే లేరని చెప్పారంట అవును నాకసలు కూతుళ్ళు లేరని చెప్పాను అది నా దృష్టిలో చచ్చిపోయినట్లే కదా
చచ్చిపోయిన దాని మీద నీకింకా ప్రేమ చావలేదన్నమాట. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నా మాటను ఎదిరిస్తే నీకు నాకు ఏ సంబంధమూ ఉండదు. నీ అనుమానం ఏందో అడుగు సూర్యుడు. దేవమ్మను ఋషిబాబుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావు అవునా? అవును. పెళ్లి కడ్డెవరు? ఆ శ్వేతే కదా. అవును. ఆ అభిగారితో నిజం చెప్పేస్తే పెళ్ళాన్ని తీసుకుని పోతాడు కదా? వాడు పెళ్ళాన్ని తీసుకుని పోతాడు. మరి నా పగెవరు తీరుస్తారప్పా? అది నా కూతురు పుట్టినరోజునాడు నన్ను అవమానించినది, నా మొహం మీద రంగులు కొట్టినది, నేను అందించిన స్వీట్ నేలకేసి కొట్టినది. అట్లాంటి దాన్ని అంత సులువుగా ఎట్టా వదులుతానప్పా? అందుకే దాన్ని సంతోషంగా సాగనంపలేనమ్మా. దాన్ని నరకం చూపిస్తా. నేను పడ్డ అవమానానికి పదింతలు అవమాన పడేలా చేస్తా. దానిని మొగుడికి దగ్గరవ్వనివ్వను, ఋషిబాబుతో పెళ్లి జరగనివ్వను. దాన్నందరూ సీతలా ఉంది సీతలా ఉంది అంటుంటారు కదా, సీత పడిన కష్టాల కంటే ఎక్కువ కష్టాలు పెడతా. దాని పాలిట ఆడ రావణాసురుణ్ణవుతా. ఇంకా నన్ను వదిలేస్తే నా దారిన నేను వెళ్ళిపోతా అని అది నా కాళ్ళ మీద పడినప్పుడు వదిలేస్తా. ఆ శ్వేత వెళ్ళిపోయిన తర్వాత నా కూతుర్ని నా అల్లుడికిచ్చి వైభవంగా పెళ్లి జరిపిస్తా. అప్పుడు నా పగ చల్లారుతుంది, నా కోరిక తీరుతుంది. ఏమంటావు సూర్యుడు? అట్టే చేద్దామక్క. అమ్మా ఏంటమ్మా, ఏదో చేద్దాం అనుకుంటున్నారు? ఏంటమ్మా అది? ఎనలేదన్నమాట. చెప్పమ్మా. ఏం లేదమ్మి, అభిబాబు మీద ఎవరో దాడి చేసినారని చెప్పినావు కదా, రాత్రిపూట నువ్వే కాపలా ఉండని సూర్యుడికి చెప్తా ఉండాను. సూర్యుడు అట్నే అంటా ఉండాడు,
ఈలోపు నువ్వు వచ్చినావంతే. అభి గారు చాలా మంచివరమ్మా, అతనికి ఏం జరగకూడదు. శత్రువుకి అనుమానం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోవాలప్పా. కోడల పిల్ల ఇక్కడ ఉందని తెలిసినా తెలియకపోయినా వాడు చావును వెతుకుంటూ వచ్చాడు, చస్తాడు. నా మీద అటాక్ జరిగిందని మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. నా చూడప్పా, కోడల పిల్ల ఇప్పుడిప్పుడే మనసు మార్చుకుని నీ వైపు తిరుగుతుంది. నువ్వు కోడల పిల్లతో సరదాలు సంతోషాలు చూసుకో, పొగాలు ప్రతీకారాలు మేం చూసుకుంటాం. వాణ్ణి చంపి తోటలో సమాధి చేసి మీ పెళ్లికి ఏ ఆటంకం లేకుండా చేస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎంతసేపు అయింది వచ్చి? ఏం విన్నా? చంపుతానన్నారు కదా, అది విన్నాను. చంపడం గొప్ప కాదు, బ్రతికించడం గొప్ప. చంపబోయే మనిషికి భార్య పిల్లలుంటారు, వాళ్ళ అన్నదులైపోతారు. ఆలోచించండి. మనిషిని మనిషి చంపడం అన్యాయం, పాపం. అట్టండి ఏం లేదమ్మా, ఏదో ఆవేశం అనే మాటలు. అభిగడ్ గురించి అన్న మాటలన్నీ వినేసిందేమో అనుకున్నాను. అందుకే మాట అనే ముందు కాస్త ఆలోచించాను. అలా నువ్వు వెళ్ళప్పా, కోడలతో ముచ్చట్లాడుకో, వాడి సంగతి మేం చూసుకుంటాం. వెళ్ళప్పా, వెళ్ళు. సరే.
హలో ఆ చెప్పండి నేను బానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టే ఆ గాయత్రి లాంటి కేసు నెలకొకటి తగిలితే మా జేబులు మా అకౌంట్స్ నిండిపోతాయి నో ప్రాబ్లం మా నెట్వర్క్ గురించి ఇప్పటికే ఈ పాఠ్యం మీకు అర్థమై ఉండాలి మీరు ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా నా మనుషులతో సక్సెస్ చేసేస్తాను పోలీసులు కూడా మా గేమ్ని ఛేదించలేరు మా ప్లాన్స్ అంత పగడబందీగా ఉంటాయి ఆ గాయత్రి స్టేషన్ నుంచి తప్పించుకుని పోలీసుల చేతుల్లోంచి తప్పించుకుని ఎంత దూరం పారిపోతుంది అది తలకిందులుగా తపస్సు చేసినా మానవ వ్యూహం నుంచి బయటపడలేదు